మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. We do.
రెస్పెక్ట్ ఓకే. వాడెక్కడా? క్యాబిన్ లేదో వర్క్ చేసుకుంటున్నట్టున్నాడు. చేసిన వర్క్ చాలు కానీ ఇక్కడ కస్టమర్ వెయిటింగ్ అని చెప్పు. ఓకే మ్యామ్. ఈ గ్లాస్ ఏది? వద్దు మేడం, తాగను. ఓవర్ యాక్షన్ చేయకు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు మేడం అని పిలవద్దని? సరే మేడం, సరే సరే తాగు, టైం అవుతుంది. లేట్ అయితే హోటల్ క్లోజ్ చేస్తారా? నీ హోటల్ నీ ఇష్టం, మేమంతా జస్ట్ ఎంప్లాయీస్. వంశీ చంపేశావాయ్. థ్యాంక్ యూ మ్యామ్. నాకు ఒక్కడినే కూర్చొని తాగటం అలవాటు. ఒక్కడుంటే తప్ప నువ్వు తాగవు. నీ కంపెనీ లేకపోతే నేను తాగను. ఎప్పుడు ఇక్కడికి వచ్చి తాగకపోతే ఇంట్లో కూర్చొని తాగొచ్చు కదా. అక్కడ నువ్వు ఉండవు కదా. జాబ్ చేసి కష్టపడడం కంటే నాతోనే ఉండిపోవచ్చు కదా. నీకు ఎక్కువైంది, రేపు మాట్లాడదాం. దానికి ఎక్కువై కార్ దిగలేని పొజిషన్లో ఉంటే తీసుకెళ్ళి ఇంట్లో పడేసి వస్తానా? క్లారిఫికేషన్ అక్కర్లేదు, క్లారిటీ ఉంటే బాగుంటుంది. డ్రాప్ చేయడానికి క్లారిటీ ఎందుకురా? నవ్వురాలేదు. నేనేం జోకేలా. సెటైర్ లేయటం కాదు, సీరియస్గా తీసుకో. రే, నేను చాలా క్లారిటీగా ఉన్నాను. చైత్ర మన బాస్, హోటల్లో జాబ్ చేసినందుకు శాలరీ ఇస్తుంది, పర్సనల్గా కంపెనీ ఇచ్చినందుకు అడిగినప్పుడల్లా ఏటీఎం ఇస్తుంది. మనకు మనీ రిక్వైర్మెంట్, దానికి మనిషి రిక్వైర్మెంట్, దట్స్ ఆల్. మొత్తానికి ఎంజాయ్ చేస్తున్నావు. నేను దాన్ని భరిస్తున్నాను కాబట్టే మనం ఇలా ఉన్నాం. మన శాలరీలు ఏంటో, మనం లీడ్ చేస్తున్న లైఫ్ స్టైల్ ఏంటో ఒకసారి ఆలోచించు. నీకు క్లారిటీ ఇచ్చాగా, వెళ్ళి పడుకో. దొంగతో పాటు పరిగెడుతుంటే దొంగే అనుకున్నానండి. సారీ 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 అండి, అసలే ఇక్కడికి రావడం కొత్త. ఇలా జరిగేసరికి సారీ అండి, సారీ. ఎరా, బాగా గట్టిగా తగిలిందా? కొట్టింది అమ్మాయి కదరా, పెద్దగా నొప్పి అనిపించలేదు. పోనీ పిలవమంటావా? వద్దులే. అయితే పద.
ఎక్స్క్యూజ్ మీ, నేను సార్ నిన్న మార్కెట్లో బ్యాగ్. అదెలా మర్చిపోతాను, గుర్తుంది. మీరేంటి ఇక్కడ? నేను ఛానల్గా ఇక్కడే ఉంటున్నాను. నువ్వేంటి సర్ప్రైజింగ్గా ఎలా వచ్చాను? ఇంటర్వ్యూ కోసం వచ్చాను. ఓ, పవిత్ర ఫ్రమ్ ఇండియా, ఈవెంట్ మేనేజర్. యా, ప్లీజ్. ఇదిగో నీ అపాయింట్మెంట్ ఆర్డర్. ఇంతేనా? ఇంటర్వ్యూ ఏమి ఉండదా? జనరల్గా అయితే ఉండాలి, బట్ నిన్ననే మనం ఫ్రెండ్స్ అయ్యాం కదా, నిన్ను అందరిలా ట్రీట్ చేస్తే ఎలా చెప్పు. రా, స్టాఫ్ పరిచయం చేస్తాను. బట్ గుర్తుపెట్టుకో, కస్టమర్లే మన దేవుళ్ళు. సార్, నేను కూడా హోటల్ మేనేజ్మెంట్ చేశాను. నన్ను ఎవరైనా సార్ అని పిలుస్తుంటే నాకు ఇష్టమే, కానీ నువ్వు పిలవడం నచ్చలేదు. సార్ వద్దులే, జస్ట్ రామ్ అని పిలు. ట్రై చేస్తా. కమ్ ఆన్ గైస్, దిస్ బ్యూటిఫుల్ లేడీ పవిత్ర ఫ్రమ్ హైదరాబాద్, జస్ట్ అపాయింటెడ్ యాజ్ ది ఈవెంట్ మేనేజర్. నౌ యూ కెన్ గో బ్యాక్ టు యువర్ వర్క్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఆ మేడం. ఓయ్, ఫోన్ లిఫ్ట్ చేయండి. చూసుకోలేదు. ఏ, అంత బిజీ ఏంటి? కొత్తగా అమ్మాయి జాయిన్ అయితే తీసుకెళ్లి స్టాఫ్కి పరిచయం చేస్తున్నాను మేడం. ఓకే. చెప్పండి మేడం. ఏం లేదు, చిన్న మీటింగ్కి బయటకు వెళ్తున్నాను, కంపెనీకి వస్తామని కాల్ చేశాను. ఓహో, ఎనీహౌ నేను స్టార్ట్ అయ్యాను. సీ యూ లేటర్, బాయ్. ఓకే మేడం. మ్యాటర్ ఏం లేదురా, జస్ట్ క్యాజువల్గా వచ్చానంతే. క్యాజువల్గా వచ్చావో కావాలని వచ్చావో నాకు తెలుసు, కానీ నువ్వు చాలా షార్ప్రా. థ్యాంక్స్. మ్యాటర్ ఏంటి? ఆ కళ్ళు, ఆ ముక్కు, ఆ లిప్స్. వేయ్, ఆపరా సోది. ఏ మాటకు ఆ మాటరా, పవిత్రను సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు కానీ ఫిగర్ కత్తిలో ఉంటుంది. సారీ, చూసుకోలేదు. సారీ ఎందుకు, నిజమే కదా చెప్పావు. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. ఏంట్రా? అవసరం లేనప్పుడు ఇంత దూరం వచ్చి జాబ్ చేయడం ఎందుకు? మా పిన్ని టార్చర్ భరించలేక కొంతకాలం దూరంగా ఉండాలనుకున్నా. మరి మీ డాడీ ఏమనలేదా? డాడీకి నేనంటే చాలా నమ్మకం, నేనేమన్నా కాదనరు. హలో, కొంచెం పక్కనున్న వాళ్ళని కూడా చూడు. బాబు, వాళ్ళనే చూడు. అమ్మాయిలు ఎప్పుడు చూడలేదా? ఈ యాంగిల్లో ఎప్పుడు చూడలేదు, కానీ రోజు రోజుకి కత్తిలా తయారవుతున్నా. ఇంక చాలా ఆపు, అలా చూడకు. ఏంటి సంగతి, ఉదయాన్నే పనులు మానేసి కబుర్లో పడ్డారు? రాత్రి తాగిందా దిగిందా లేదా అని అడుగుతున్నా. దిగినాదే కాకపోయినా ఆడిలో తేడా ఉండదు. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీటింగ్ అంతా రెడీయా? అందరు రెడీ మేడం. ఓకే. పవిత్ర అని కొత్తగా జాయిన్ అయిన ఈవెంట్ మేనేజర్. హాయ్.
Okay. Bangkok project is confirmed. We are opening a new branch in Bangkok. So this call is regarding the second branch in Bangkok. After all this very hard work, I want you to guys concentrate really on this work so that we have to get good results this time. I'm already proud of you guys and this will be a big hope. Oh, congratulations anyways. And so, the technical team will go to the Bangkok. Basically on a hand, you know, you have to look out all the departments. And I want to assign you people for the different departments. And our core team is going to work there. Pavitra. Yes, madam. Ram ki guntandi poyinattu undi. Koncham neel tappichu. No, no, madam. No, thanks. I'll get back to you with more details. For now, let's disperse. Enti, anta nachinda? Enti? Ade, ammai. Ye ammai? Meeting lo sollu kaatukuntu evan chustunnav? Adi. Ala em chudaledhe. Overreaction cheyku. Nee karuvu ikkada unna andarki ardhamaindi. Mari anta public ga songa kaatchuku. Bye. Bye. Shall we go on this evening? I have to leave to Bangkok today. Oh. Meet you sometime. Okay. Intala chustano? Ochi kareku. Ikkadiki velthunnam? Ye? Ippudu urgent ga cheppakapothe chachipothava? Ala ani kaadu. Ippude vastanu ani cheppanu vaadiki. ఎక్స్ట్రా చేయకు, అక్కడ ఇంకా మేనేజర్స్ ఉన్నారు. అంటే పనగొట్టి తిరుగుతున్నానని అనుకుంటారు కదా. నువ్వు వచ్చింది నాతో, అక్కడ అడిగే దమ్మే వణుకనుందా? వద్దు, వర్కింగ్ హౌస్ లో తాగను. అవును, రోజు తెగ తాగి పడిపోతున్నావు మరి. నేనే గాని రూమ్ లో డ్రాప్ చేస్తాను. అవును, ఇంతకీ నేనేం చేసావు? వంశీ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే బీచ్కి వెళ్ళాం. నీ ఏజ్ ఎంత? ఎందుకు? ఓయ్, క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్పడం నేర్చుకో. 25. పాతికేళ్ల వయసులో బీచ్లో తిరగాల్సింది అమ్మాయిలతో, అబ్బాయిలతో కాదు. వంశీ వాళ్ళ ఫ్రెండ్ అమ్మాయి. ఏంటిది డ్రెస్? ఎందుకు? ప్రతి సంవత్సరం నేనే గుర్తు చేయాలా? బట్ నా బర్త్డే ఎల్లుండి కదా. నేను ఉండట్లేదు, బ్యాంకాక్ వెళ్తున్నా. Hey, nice dress. Thank you. Here's Avle. Format is nara gir gal. Bite ol degar chuinchu. Inta urgent ka bank akindu ko? Akkada manam kotta hotel start chestunnam kada. Rendu rojula pananta poor cheyal. Endukanta busy busy ga kashtapadtam? Ishtamaina payana ippudu kashtam anipinchadu. Aina na jeevithamlo naaku rendu ishtam. Okati na business, rendu nuvvu. ఎక్కడ స్టే చేస్తున్నావు? పేయింగ్ గెస్ట్. అక్కడ అట్మాస్ఫియర్ ఏం అంతగా నచ్చలేదు. ఆల్రెడీ షిఫ్ట్ అవుతానని చెప్పాను, ఇప్పుడు అదే సర్చ్ లో ఉన్నాను. ఇక రారా, వెళ్దాం. వంశీ, నీకు తెలిసిన విమెన్స్ హాస్టల్ ఏదైనా ఉంటే చెప్పు. షూర్, కనుక్కుంటాను. హే, థాంక్యూ పవిత్ర, థాంక్యూ ఫర్ ద ట్రీట్. ఏంటి ఖాళీగా కూర్చున్నారు? ఈ రోజు మా వాడు బర్త్డే అండి. ఏ అవునా? హ్యాపీ బర్త్డే రామ్. థాంక్ యూ. పదండి మరి. ఎక్కడికి? పార్టీ అన్నారు. నువ్వు వస్తావా? హా, కమ్ ఆన్, లెట్స్ గో.
swing it, dig it, dig it, damn it, watch it, take it. You don't wanna lose it, beat it, beat it, ring a ring a roll it, come on down and groove it, baby, 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 baby. వంశీ ఎక్కడా? మార్నింగే బయటకు వెళ్ళాడు. కాల్ చేయవు సార్ తనకి. ఏమన్నా అర్జెంట్? ఏంటి ఏంటి పని? హలో, ఎక్కడా? బయట ఉన్నాను. మరి నా పని ఏం చేసావు? ఓ రెండు రోజులు వెయిట్ చేయి, అప్పటి వరకు ప్లాట్ఫామ్ మీద పడుకోమంటావా? అంత టైం లేదు బాబు, ఈరోజు ఈవినింగ్ అంతే. ఓ పని చేయి, అంత అర్జెంట్ అయితే మా ఫ్లాట్ షిఫ్ట్ అయిపోవు. మీకేం ప్రాబ్లం లేదా? మాకేం ప్రాబ్లం ఉంటుంది? అక్కడ నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాది హామీ. అవునా? ఓకే, థ్యాంక్ యూ. ఇంకా వంట లేదా? ఓయ్, నేను హోటల్లోనే షెఫ్ని, ఇక్కడ కాదు. ఇక్కడ ఎవరిది వాళ్లే వండుకోవాలి. ఎవరిది వాళ్ళు వండుకుంటే టైం వేస్ట్ కదా. ముగ్గురికి కలిపి ఒక్కడే వండితే బెటర్ కదా. అయితే నువ్వు వండు. నాకు నిద్ర వస్తుంది. బాయ్, గుడ్ నైట్. ఇప్పుడే ఆకలిస్తుందన్నా? అబ్బే, పెద్ద ఆకలిగా ఏం లేదు. నీ బద్దకం తగలయ్యా, వండాల్సి వస్తుందని నాటకమా? వచ్చి కూర్చో, నేను ప్రిపేర్ చేస్తాను. నాకు ఆ దరిద్రుడు ఒక్కడే అనుకున్నాను, నువ్వు కూడా తయారయ్యావు. అదే ఆలోచిస్తున్నా. దేని గురించి? అదే మన హోటల్ గురించి ఆలోచిస్తున్నా. దాని గురించి బాస్ ఆలోచించుకుంటారు, ముందు అలా చూడడం మానే. హే, నేనేదో జస్ట్ క్యాజువల్ గా చూసానంతే. అది క్యాజువల్ చెప్పా? హా, జస్ట్ క్యాజువల్. చూసేటప్పుడు కొంచెం చుట్టూ చూసుకో, అది క్యాజువల్ గా చూసినట్టు లేదు. ఆల్మోస్ట్ కళ్ళతోనే నీ చైత్ర వచ్చిందిరా. సార్, నువ్వు లోపలికి వెళ్ళి, నేను మాట్లాడి పంపిస్తాను. రే, నేను కూడా లోపలికి పోతానురా. నీకేం ప్రాబ్లం రా, నీకు దండం పెడతాను రా బాబు. ఈ టైంలో నేను ఉండిపెట్టలేను రా, ప్లీజ్ రా. సరే పోండి ఇద్దరు. కొట్టాలి, మెలకువ రాలేదు. ఏంటి ఇలా సడన్ గా? అర్జెంట్ గా చెప్పాలా, పెగ్గేసాక చెప్పచ్చా? ఓ సారీ. వెళ్ళి వంశీ ఆమ్లెట్ ఏమను?
ఆడు బయటికి వెళ్ళాడా? ఇంకా రాలేదు. ఆడింట్లో లేకపోతే మనం ఇక్కడ కూర్చోడం ఏంటి? పద లోపలికి. వద్దు, అంటే రూమ్ అంతా చింద్రవందరగా ఉంది, బాగాలేదు. ఓవర్ యాక్షన్ చేయకు, నీ రూమ్ సంగతి నాకు తెలుసు. రా. ఏంటి రా? అవును, నువ్వు ఒక పెగ్ వేయచ్చుగా. వద్దు, ఆల్రెడీ ఎక్కువైపోయింది. ఓ, ఆల్రెడీ తాగావా? అవును, మొన్న నీకు చాలాసేపు కాల్ ట్రై చేశాను, నువ్వు ఎత్తలేదు. ఆ రోజు నేను పార్టీలో ఉన్నాను. ఆ రోజు నీకు విష్ చేద్దామని చేశాను. ఓ సారీ. ఏంటి ఈ టైంలో ఎందుకు వచ్చింది? అడిగానా? ఏంటి దిక్కులు చూస్తున్నా? అది రూమ్ కంఫర్ట్ గానే ఉంది కదా. నాకు లొకేషన్ ఇంపార్టెంట్, నా కంపెనీ ఇంపార్టెంట్. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ కంఫర్టబుల్ విత్ యూ. మాట్లాడుకోవట్లేదు. ఏం చేస్తున్నారో చూద్దామని. కొన్ని వెళ్ళి మధ్యలో కూర్చో. రా. సరిగ్గా కూర్చో. ఈ టైంలో ఎందుకు వచ్చింది? తాగడానికి కంపెనీ కోసం. అవును, రోజు వస్తుందా? తనకి రోజు తాగే అలవాట్లేదు. సో తాగాలనిపించినప్పుడు వస్తుంది. ఎందుకలా? వీడికి ఫ్రెండ్ కాబట్టి. ఫ్రెండ్ అంటే? బయటికి వెళ్తే తోడుకి, మూడొస్తే తాగడానికి, కోపం వస్తే తిట్టడానికి తనకు ఒక మనిషి కావాలి. వీడికేమో తిరగడానికి కార్లు, ఖర్చు పెట్టడానికి డబ్బు కావాలి. అది ఫ్రెండ్షిప్. గుడ్. క్లారిటీ ఉందా? వీడికి. దండం పెడతా, సైలెంట్గా ఉండు, దడ వస్తే దొరికిపోతాం. సౌండ్ చేయకు, దొరికిపోతాం. డ్రాప్ చేసి వస్తానా? తొందరగా వెళ్ళరా. పవిత్ర, పవిత్ర. ఏయ్, వంశీ, నా గురించి అడిగా ఉంటా? నీ గురించా? నీ గురించి నేనెందుకు అడుగుతాను? అంటే రాత్రి చైత్ర వచ్చింది కదా, దాని గురించి. చైత్ర వచ్చింది అయితే ఎందుకు అడుగుతాను? అంటే నేను తను క్లోజ్ అని అనుకుంటున్నావేమోనని. నువ్వు తను క్లోజ్ అని నేను అనుకుంటున్నానా? సరే అనుకున్నాను, అయినా ఎందుకు అడుగుతాను? అంటే తను మా రూమ్కి వచ్చి తాగింది కదా, తప్పుగా అర్థం చేసుకుంటావేమోనని. తప్పుగా అర్థం చేసుకున్నాను, అయితే అడగాల? అంటే రాత్రి నేను తన ఇంటి దగ్గర డ్రాప్ చేశాను కదా, మా ఇద్దరి మధ్య ఏదైనా ఉందేమోనని అనుకుంటావేమోనని. ఉంది, అయితే మాత్రం ఎందుకు అడుగుతాను? నువ్వు అనుకుంటున్నట్టు మా మధ్య అలా ఏమీ లేదు. మరి ఎలా ఉంది? అసలేమీ లేదు. ఓకే, పోనీ లేదు, అదంతా నాకెందుకు చెప్తున్నావు? అది కాదు. అసలు నా వెనకాల ఎందుకు తిరుగుతున్నావు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? మన మధ్య ఏదో ఉందనుకుంటారు. మన మధ్య ఉంది. మన మధ్య కూడా ఏం లేదా?
డేయ్ ఉందా నిన్నే నిజంగా ఉందా ఏమో నీకే క్లారిటీ లేదు ఏంట్రా నీ ప్రాబ్లం ఏంటి నిద్ర పట్టడం లేదురా ఆలోచనలు ఆపి పడుకోరా ఆ రూమ్లో ట్రై చేస్తాను ఈసే ఉంది లోపలికి రావచ్చా అని అడుగుదామని ఆల్రెడీ వచ్చావు అక్కడ నిద్ర రావడం లేదు ఇక్కడ ట్రై చేద్దామని నువ్వు పర్మిషన్ ఇస్తే ఇక్కడ ఏదో ఒక మూల అడ్జస్ట్ అవుతాను అయ్యో నువ్వెందుకు వెళ్ళడం అంత సీన్ లేదు ఇది నీకోసమే ఆ మూల ఎక్కడ పడుకుంటావని మరీ కింద పడుకోవడం అంటే సరే అక్కడ చావు థ్యాంక్స్ నిద్ర ఎందుకు పట్టడం లేదు నువ్వు పడుకోలేదుగా నేనేదో ఆలోచిస్తున్నా సేమ్ నేను అదే ఆలోచిస్తున్నా అదే అంటే వద్దులే చెప్తే భూత్ అంటారు చాలే ఇంకా పడుకో అరే నడుము మీద పుట్టుమచ్చా బ్యూటీ స్పాట్ బాగుంది నా నడుము మీద పుట్టుమచ్చ లేదు నేను చూశాను ఉంది నా నడుము గురించి నాకు తెలుసు పుట్టుమచ్చ లేదు కొంచెం పక్కకుంది నీకు అనిపించలేదేమో లేదే అదిగో కనిపిస్తుంది కదా లేదని చెప్పానా అరే ఇదిగో ఇక్కడుంది కదా అంటే పుట్టుమచ్చ చూపిద్దామని నోర్మోయ్ అంటే నా ఉద్దేశం చూపిద్దామని నేను చూస్తాను చూడు
ಕಡಲಿನಿ ಕಲಸಿನ ನದಿವೈ ನೀವು ಏಕಂ ಕವ ಏಕಂ ಕವ ಮೇರಿಸಿನ ಮೇರುಪುಲ ಚಿನುಕುಲೋ ಕುಸುಮಂ ಕವ ಕುಸುಮಂ ಕವ ಮದನುಡು ಬಿಸಿರೆ ಸುಮಶರ ನೀವೈ ಮಧುವನಿ ಲೋನ ಮಧುಕರ ನೀವೈ ಸಹಚರಿ ನೀವೈ ಶಶಿಕಳ ನೀವೈ ಇದಿವರ ಕೆನ್ನಡು ಎರುಗನಿದೈ ಮನಸ್ಸೇ ಮಾಡನು ವಿನದೆ ವಿವರ పుట్టాను ఈ లోకం మెచ్చింది నేను ఏడ్చాను ఈ లోకం నవ్వింది నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది ఏంటోయ్ ఎవరన్నా చూస్తే నువ్వే తాగుతున్నావు అనుకుంటారు లోకంతో నాకింకా పని ఏముంది ఎత్తు డోంట్ కేర్ అబ్బో ఇన్నాళ్ళు ఏదో అనుకున్నాను నీకన్నా వాడే బెటర్ నీలా వాసన చూసి గోల్ చేయడు హాఫ్ తాగినా సైలెంట్గా ఉంటాడు నేను చాలా సరదాగా ఉంటా కదా నీకు అలా అర్థమైందా నేను అంతే అన్ని పాజిటివ్గా తీసుకుంటా అబ్బే కష్టం ఈ స్టేజ్లో ట్రీట్మెంట్ కూడా ఉండదేమో అప్పుడే పెగ్ ఫిక్స్ చేసావా థ్యాంక్స్ ఇంతకుముందు బార్లో ఉన్న పనిచేసావా అలా అని కాదు ఇంత పర్ఫెక్ట్ గా ఫిక్స్ చేస్తే మా డాడీకి ఎప్పుడు నేను మిక్స్ చేస్తాను ఏమైంది పీరియడ్స్ మిస్ అయ్యాయి అయ్యో వెతకలేకపోయావా సారీ చెక్ చేస్తే పాజిటివ్ అని వచ్చింది నెగిటివ్ వస్తే తప్పు కానీ పాజిటివ్ వస్తే తప్పేంటి ఓకే సారీ పాజిటివ్ వస్తే ఏమవుతుంది ఇప్పుడు ఐ యామ్ ప్రెగ్నెంట్ హే గుడ్ మా నాన్నని పిలుద్దాం అనుకుంటున్నాను ఎందుకు పెళ్లి గురించి మాట్లాడడానికి పెళ్లి ఎందుకు మన ఇద్దరం కలిసి ఉండడానికి పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండొచ్చు కదా నువ్వు అడుగు మనిషిలో పుట్టుంటే అప్పుడు పెళ్లి చేసుకోకపోయినా సరిపోయేది అలా అయినా బాగుండేదేమో ఏ సిగ్గు లేకుండా రోడ్డు మీద నచ్చినట్టు తిరిగేసేయచ్చు నా ప్రశ్నకు సమాధానం అది కాదు అసలు పెళ్ళి అంటే ఏంటి నేను నీకు తాళి కట్టడం లేదా మనం చర్చిలో ఉంగరాలు మార్చుకోవడం అంతే కదా కాదు మనసు మనసు కలవటం మనం ఒక జంటాన్ని ప్రపంచానికి తెలియటం మనకి పుట్టే బిడ్డకి తల్లిదండ్రి అవటం అంటే మనం కలిసి బతకడానికి ప్రపంచం పర్మిషన్ తీసుకోవడం పెళ్లికి సాక్ష్యం కావాలి కానీ పెళ్లే సాక్ష్యం కాకూడదు సీరియస్గా చెప్పు నిజంగా నీకు ఇష్టం లేకపోతే ప్రెగ్నెన్సీ తీయించేసుకుంటా నువ్వంటే చచ్చేంత ఇష్టం మనస్ఫూర్తిగా ఇద్దరం కలిసి ఉండడమే నా దృష్టిలో పెళ్ళి లేదు జీవితాంతం కలిసి ఉండడానికి దానికి పెళ్ళొక్కటే మార్గమైతే చెప్పు ఎప్పుడో ఎందుకు ఇప్పుడే తాళగడతాను నాకంటూ ఉన్నది నాన్న ఒక్కడే నా పెళ్లి నాన్న సమక్షంలోనే జరగాలి మరేంటి లేటు మీ డాడీతో మాట్లాడు చేస్తున్నారా ఈరోజు మదర్స్ డేరా ఫేస్బుక్లో పోస్ట్ చేస్తున్నా రే ప్రేమను చూపించడం అంటే ఫేస్బుక్లో షేర్ చేయడం కాదురా
ఇంట్లో ఉన్న అమ్మతో 10 నిమిషాలు నవ్వుతూ మాట్లాడు. ఏ తల్లి కొడుకు నుంచి అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయదు. నువ్వేంటి అలా కూర్చున్నావు? ఏం లేదు, కళ్ళు తిరుగుతున్నాయి, కొంచెం అనీజీగా ఉంది. రామ్. హలో రామ్. చెప్పండి మేడం. ఫ్రెండ్ పార్టీ ఉంది, నువ్వు వస్తే బయటకు వెళ్దాం. సారీ ఇప్పుడు రాలేను. ఏ పని మీద బయటకు వెళ్తున్నాను. ఇట్స్ పర్సనల్. బట్ ఇక్కడ కొంచెం ఇంపార్టెంట్, బయటకు వెళ్తున్నా. ఎప్పుడు వస్తున్నా అంటే వాళ్ళ నాన్న? సడన్గా రావాలంటే మాట్లా, అన్నీ ప్రిపేర్ చేసుకోవాలిగా, 2 నెలల్లో వస్తారంట. అంటే మ్యాటర్ తెలీదా? ఎరా, ఫోన్లో చెప్పే మ్యాటరా? చూడాలని చెప్పి పిలిచింది, వచ్చాక ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కొన్ని విషయాలు పోస్ట్పోన్ చేయడం కరెక్ట్ కాదు, నిజం చెప్పడమే బెటర్. కొన్ని విషయాలు వెంటనే చెప్పలేం, పోస్ట్పోన్ చేయడమే బెటర్. ఎలాగో వస్తారు కదా, మాట్లాడి కన్విన్స్ చేయొచ్చు. వంశీ, నువ్వు ఒక్కసారి వచ్చి చూడవా? ఏం వేసావు ఇందులో? అది ఆ రెండో దాంట్లోది. రెండోదా? మూడో దాంట్లో అనుకుంటా. అన్నీ ఒకేలా ఉంటే ఇందులో ఏముంది ఎలా తెలుస్తుంది? నువ్వు వెళ్ళి కూర్చో తల్లి, నేను ప్రిపేర్ చేస్తాను. థ్యాంక్ యూ. నువ్వు ఉప్మా ఉండే టైంలో ఎవరైనా సరే బిర్యానీ ఉండేయచ్చు. నిన్నెవర్త చేసుకుంటుందో గానీ అదృష్టవంతురాలు. నేను చెప్తున్నాను చూడు, నీకు మంచి పెళ్ళం వస్తుంది. పొగడకు, నాకు పొగిడేవాళ్ళంటే చిరాకు. ఆడేం పని చేయడా? నేను చూస్తుంటే జాలేస్తుంది. అన్నీ నువ్వే చేస్తున్నావు? నన్ను చూసి జాలి పడేవాళ్ళన్నా నాకు చిరాకే. సరే, కంప్లీట్ అయ్యాక పిలు, వచ్చి తిని పెడతాను. అడు, నువ్వు అంతకన్నా ఏం చేయగలరులే? ఇప్పుడు చెప్తున్నాను చూడు, నీకెవరో నాలని తిక్కలదే వస్తుంది. నిజంగా అలాంటిది వస్తే మొహం మీద యాసిడ్ పోసి చంపేస్తా. ఓసోస్, నేను చూస్తాగా నీ లైఫ్లో ఏం జరుగుద్దో. నువ్వు యాసిడ్ పోసే ముందే అది నీకు ఉప్మాలో విషం పెట్టి చంపేస్తుంది. అబ్బా, చాలా బాగా విష్ చేసావు. హోటల్ మేనేజ్మెంట్ చేశానన్నా? అంటే మా హోటల్ మేనేజ్మెంట్లో ఉప్మా ఎలా చేయాలో నేర్పించలేదు. నాన్నా, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు చెప్పేదేగా? చచ్చా, అదేం కాదు నాన్న, డ్యూటీ అయ్యేసరికి లేట్ నైట్ అవుతుంది, అప్పటికి మీరు పడుకుంటారు కదా అని నేనే చేయట్లేదు. నువ్వు నాకు ఎక్స్ప్లనేషన్ ఇవ్వటమ్మా, సర్లే గానీ నీకు గుడ్ న్యూస్. వావ్, ఏంటది? పిన్ని నీకు మంచి సంబంధం చూసిందమ్మా. హలో అమ్మా పవిత్ర. హలో నాన్న, మీకు ఇది గుడ్ న్యూసా? అదేంటి అలా అడుగుతున్నావు? నాన్న, నాకు ఇష్టం లేదు, వద్దని చెప్పేసి. పిన్ని చూసిన సంబంధం అని కోపమా? హలో, హలో మాట్లాడు. నాన్న, ఇక్కడ రామ్మని ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను, నేను తన్నే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అర్థం అవుతుందా? ముందు నువ్వు అర్జెంట్ గా బయలుదేరా. ఇప్పుడు వస్తే అక్కడ ప్రాబ్లం అవుతుంది నాన్న, రాలేను. చెప్తే అర్థం కావట్లేదా? ముందు బయలుదేరా. నాన్న, పక్కన పిన్ ఉందా? నేను ప్రెగ్నెంట్. ఏం మాట్లాడుతున్నావు? ఫోన్ పెట్టేయ్, నేను ఎక్కడికి వస్తున్నా. ఏంటి అర్జెంట్గా రమ్మన్నారు? రేపు నేను బ్యాంకాక్ వెళ్తున్నాను, మన కొత్త హోటల్కి సంబంధించి ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. అండ్ నువ్వు కూడా వస్తున్నావు. నేను రేపు రాలేను. ఇట్స్ నాట్ పర్సనల్, ఇట్స్ అఫీషియల్. అయినా సరే ఇప్పుడు కుదరదు. అదే మాట డాడీకి చెప్పు. అయినా డాడీతో ఆల్రెడీ చెప్పాను, మనిద్దరం వెళ్తున్నాం. అలా అని కాదు, దానికి నాకన్నా సీనియర్స్ ఉన్నారు కదా,
ఇక్కడ బిజినెస్ చూసుకోవడానికి నీకన్నా జూనియర్స్ చాలా మంది ఉన్నారు. అయినా నేను ఎవరిని తీసుకెళ్ళాలి, ఎవరిని తీసుకెళ్ళకూడదు అనే సజెషన్ నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇట్స్ జస్ట్ 3-4 డేస్. సరే, మీ ఇష్టం. చైతు, ఎందుకంత మొండితనం? జస్ట్ లీవ్ హిమ్. పుట్టుకతో అందరికీ అన్ని అలవాట్లు ఉండవు. కొంతమందికి కొన్ని కొన్ని అలవాటు చేయాలి అంతే. Do you know Pavitra is pregnant? So? He already loves her. Prema? Prema ante ente? Aina, ninna kaaka munnochindi. Ade prema aithe 4 ella nunchi naatone tirugutunnadu. Mara adenti? Daniki em peru pedadam? ఉన్నటి వరకు నా కార్లు, నా క్రెడిట్ కార్లు నన్ను ప్రేమించాడు. ఇప్పుడు అదొచ్చింది, ఇప్పుడు అదే ప్రేమ అనుకుంటున్నాడు. రేపు అని దూరంగా తీసుకెళ్తా, అప్పుడు నన్ను ప్రేమిస్తాడు. జరుగుతుందా? జరుగుతుంది, జరిగి తీరాలి. ఆయన ప్రేమ కొత్తగా పుట్టదు, ఒకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అవుతుంది అంతే. పొజిషన్ అర్థమవుతుందా? నాన్న వస్తున్నారు, ఈ టైంలో నువ్వు అక్కడికి వెళ్తున్నావు. ఏదో ఒకటి చెప్పు. ఏం చెప్పమంటావు? నాకు కడుపు చేసినోడు వేరే దాంతో బ్యాంకాక్ వెళ్ళాడని చెప్పమంటావా? కంగారేముంది నాన్న, ఇంకో 2 నెలలు ఆగితే నా డెలివరీకి వస్తాడు, అప్పుడు నీకు చూపించి పెళ్లి చేసుకుంటానని చెప్పమంటావా? ఏం చెప్పమంటావు? అసలు నాన్న వచ్చిన తర్వాత నేను చెప్పేది వింటారా, లేక నన్ను తీసుకెళ్ళిపోతారా, లేదు నాకు కన్విన్స్ చేయడానికి టైం ఇస్తారా? ఇవేమీ నాకు తెలీదు. ఈ టైంలో నువ్వు ఇక్కడ ఉండవు. ఏమైనా అంటే సిచ్యువేషన్స్ అంటావు. సిచ్యువేషన్స్ అనేవి మన కంట్రోల్లో ఉండాలి, కానీ అవాడించినట్టు మనం ఆడకూడదు. జస్ట్ 4 డేస్, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి. వెళ్ళక తప్పని పరిస్థితి. ప్రమోషన్, మంచి సాలరీ, ఫ్యూచర్లో మనం హ్యాపీగా ఉండడం కోసమే కదా. ఎప్పుడు ఫ్యూచర్లో హ్యాపీగా ఉండడం కోసం ఇప్పుడు విడిపోయి ఇబ్బంది పడాలా? బాగుందని థియరీ, కొంచెం ప్రెజెంట్లో బ్రతకడానికి ట్రై చేయి. భయమేస్తుందా? పరిస్థితులను చూసి భయపడే రకం కాదు నేను, ధైర్యంగా ఫేస్ చేయగలను. నాన్నని వీలైనంత కన్విన్స్ చేస్తాను, నువ్వు త్వరగా రావటానికి ట్రై చేయి. ఏంటి? నేను హాఫ్ అన్ అవర్లో వస్తాను.
నువ్వెక్కడికి? తోడుండొచ్చు కదా. నేను మీ మధ్య ఉంటే ఆయన ఇబ్బంది పడొచ్చు. మీరు మాట్లాడుతూ ఉండండి. ఆల్ ది బెస్ట్. వెటకారమా? నేనేమైనా ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నానా? ఇది కూడా ఒక రకమైన అగ్ని పరీక్ష లాంటిదేగా. సరే త్వరగా రా. నాన్న కాఫీ తాగుతావా? మీ అమ్మ చనిపోయాక కూడా నేను తన్ని మర్చిపోలేకపోయాను. నిన్ను చూసుకునే ఒక మనిషి కోసం మీ పిన్నిని చేసుకున్నాను, కానీ నాకు పెళ్లి అవసరమే కాదు. కానీ నువ్వు పిన్ని మీద ద్వేషమే పెంచుకున్నా. ఒక్కగానొక్క అమ్మాయివని మరీ గారం చేశాను. నీ మీద నమ్మకంతో ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చాను. నమ్మకం అంటే ఏంటి నాన్న? నమ్మకం అంటే మమ్మల్ని ఇలా ముంచేవని. ఏం ముంచేశాను నాన్న? నాకు నచ్చిన వ్యక్తితో జీవితాన్ని పంచుకోవాలనుకున్నాను, అది తప్ప. ఫ్రీడమ్ అంటే నాకు నచ్చిన డిసిషన్ తీసుకోవడం అనుకున్నాను. కానీ నాకు నచ్చకపోయినా మీరు చూపించిన వ్యక్తితో తల వంచి తాళ్ళు కట్టించుకోవడం అనుకోలేదు. అందుకేనా ఇక్కడ దాకా తెచ్చుకున్నా? పెళ్లికి ముందు తొందరపడ్డాను, తప్పే. కానీ తొందరపడి నిర్ణయం మాత్రం తీసుకోలేదు నాన్న. నన్ను నమ్ము నాన్న, నేను మోసపోలేదు. అలానే మిమ్మల్ని మోసం చేయలేదు. పెళ్లికి ముందు ఇలా జరగటాన్ని మోసం కాక ఏమంటారమ్మా? అందులో నా తప్పు కూడా ఉంది కదా నాన్న. తనని మాత్రమే ఎందుకంటారు? చుట్టుపక్కల వాళ్ళకి తెలిస్తే అసలేం సమాధానం చెప్పాలన్న భయం కూడా లేకపోయింది నీకు. నా చుట్టూ అంత ప్రపంచం ఏం లేదు నాన్న. నీ చుట్టూ లేకపోవచ్చమ్మా, కానీ నా చుట్టూ ఉందమ్మా. నేను సమాధానం చెప్పుకోవాలి కదా. నేను సమాధానం చెప్పాల్సింది మీ ఒక్కళ్ళకే నాన్న. పనికి మాలిన కబుర్లు చెప్పుకునే మిగతా ప్రపంచం గురించి నాకు సంబంధం లేదు. నేను దాన్ని పట్టించుకోను. అసలు అతనెవరు? ఎలాంటివాడు? అతని కులమేంటి? అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇవేం తెలుసుకోకుండానే ఇంత దూరం వచ్చావు. మంచోడు నాన్న. మనకి నచ్చినప్పుడు అన్నీ మంచిగానే కనిపిస్తాయమ్మా. నేను చెప్పేది కూడా వినండి నాన్న. మనకి నచ్చకపోతే అన్ని చెడ్డగానే కనిపిస్తాయి. ఇంత జరిగినా ఇంకా పెళ్లి చేసుకోకుండా కూర్చున్నారు, ఇదేనా మంచితనం అంటే? ఇందులో రామ్ తప్పేం లేదు నాన్న. తను చేసుకుందామన్నా నువ్వు వచ్చేంత వరకు నేనే ఆపాను. మనస్ఫూర్తిగా నీ చేతుల మీదుగానే మా పెళ్లి జరగాలి, అందుకే ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్నాను. నాకు నచ్చడం కాదు నాన్న. కొంచెం కోపం తగ్గించుకుని 4 రోజులుండి చూడు, అతను నీకు నచ్చుతాడు. వంశీ అని రామ్ వాళ్ళ ఫ్రెండ్, ఎప్పుడు కలిసే ఉంటాం. అంటే కొంపదీసి ముగ్గురు ఇక్కడే ఉంటారా? అంటే నా ఉద్దేశం ఒకే దగ్గర జాబ్ చేస్తున్నాం, అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాడు. ఇతను నువ్వు ఒకే చోట పనిచేస్తున్నారా? ఓయ్, మీ ప్రకాష్ రాజు నన్ను రామనుకుంటున్నారు. ఏ ఏంటి? నిజంగా నన్ను రామనుకుంటున్నారు? అవునా? నాన్నా, నువ్వు అడుగుతుంది రామ్ గురించా? ఎదురుగా ఉన్న రాము గురించి ఎందుకు అడుగుతానమ్మా? ఆ ఫోటోలోని కన్నింగ్ ఫేస్ గురించి. ఒక్కసారి ఆలోచించావా కమిట్ అయ్యే ముందు? నేనేమైనా ఎక్స్పెక్ట్ చేశానా? ఆయన వచ్చేసరికి నా పక్కన ఎవరుంటే వాళ్ళని రామనుకుంటారని. అప్పటికే చాలా కష్టపడి 4 రోజులుండమని కన్విన్స్ చేశాను. ఆ టైంలో ఇది ఎలా చెప్పాలో తెలియక ఆగిపోయాను. నదిలో పడ్డవాడికి ఒడ్డు మాత్రమే కనిపిస్తుంది, అంతేగాని ఒడ్డును చేరటం ఎలా అని ఆలోచించే టైం ఉంటుందా చెప్పు. రామని పిలిచి నువ్వేమో ఒడ్డు మీద నిల్చున్నావు, నన్నేమో నడి సముద్రంలో నిలబెట్టావు. సర్లే, ఇప్పుడు నేను పేరు మార్చుకోవాలి అంతేగా? మళ్ళీ నా పేరు నాకెప్పుడిస్తారు? 4 రోజులాగు, వాణ్ణి రాని. వాడు ఇలాంటి విషయాలు బాగా డీల్ చేస్తాడు. ఏదో ఒకటి చెప్పి నాన్నని కన్విన్స్ చేయగలడు. ముందడికి ఫోన్ చేయి. ఎన్నిసార్లు ట్రై చేశాను, ఒక్కసారి కూడా లిఫ్ట్ చేయలేదు. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి, ఎంతైనా వాడు సుఖపురుషుడు. Thank you.
పవిత్ర, ఇంత ఉదయాన్నే ఎక్కడికెళ్ళిందబ్బా? చేసుకోగలను కదా, నీకు ఆఫీస్కి టైం అవుతుంది, నువ్వు వెళ్ళు. నువ్వు జ్యూస్ చేసుకోవడం తాగడం సర్లే సర్లే, కానీ ఫ్రిడ్జ్లో పెట్టాను జ్యూసు, 11 o'clock తాగి. మధ్యాహ్నం టాబ్లెట్స్ తీసుకో, మర్చిపోకు. సాయంత్రం ఈ జ్యూస్ తీసుకుంటాను కదా, నువ్వు వెళ్ళు, మర్చిపోకు. ఓకేనా? జాగ్రత్త. నేను నాన్ననా లేకపోతే ఎప్పుడు ఇలాగే చూసుకుంటాడా? అలా ఏం లేదు నాన్న, తను ఎప్పుడూ ఒకేలా ఉంటాడు. ఏంటిది? ఫోటోస్ నచ్చలేదా? ఎందుకు తీసా? ఎంత రొమాంటిక్ ఉన్నావు తెలుసా, ఎంత సెక్సీ ఉన్నావు. అయినా ఇవన్నీ మన మెమరీస్, గుర్తుండిపోతాయి. సరే, ఇక్కడ నుంచి వెళ్దాం, మన పని అయిపోయింది. ఎక్కడికి? పదా,
చాలు చాలు ఇంకా నాకు ఏం చాలు ఇక నుంచి నువ్వు ఇద్దరు తినేంత తినాలి తెలుసా నీకు ఒకసారి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే అబ్బాయి చెప్పిందే కరెక్ట్ అమ్మా ఏంటి నాన్న నువ్వు కూడా వంశీ ఎప్పుడు ఇంతే అదే అంకుల్ వంశీ అని ఫ్రెండ్ అదే అంకుల్ వంశీ అని మాకు ఫ్రెండ్ సండేస్ కలుస్తూ ఉంటాం మీలాగే అతను కూడా నేనేం చెప్తే అదే కరెక్ట్ అంటుంటాడు అందుకని అవునా ఓ ఆ వంశీ గురించి చెప్పావా ఎక్స్టాల్ చేయకు నేను ఇంకా కవర్ చేయలేను ఓకే బాబు ఫోను ఎవరంకల్ ఎవరో రామంట ఏంటయ్య అంత కంగారు అంటే అర్జెంట్ ఫోన్ అనుకుంటా అంకుల్ ఈసారి ఫోన్ వస్తే నేను మాట్లాడతాలే చెప్పరా ఏంట్రా చెప్పేది ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయాలని కామన్ సెన్స్ లేదా రే నీకు పొజిషన్ తెలుసు కదరా బట్ ఇక్కడ సిచ్యువేషన్ నీకు అర్థం కావట్లేదురా కథలో కొత్త టెస్ట్ ఏంటంటే వాడు ప్రకాష్ రాజు నన్ను రామనుకుంటున్నాడు పోన్లే అది ఒకందుకు మంచిదే అయింది ఏ వెటకరంగా ఉందా కాదురా నిన్ను నీ పద్ధతిని చూస్తే ఎవరు ఏ మాట అనరు నేను వచ్చాక ఈజీగా కన్విన్స్ చేసుకుంటాను ముందోసారి పవిత్ర కాల్ చేసి మాట్లాడరా చాలా ఫీల్ అవుతోంది వద్దురా తను నేను ఫోన్లో ఫేస్ చేయలేను తను అడిగే క్వశ్చన్స్కి నా దగ్గర ఆన్సర్ లేదు నేను వచ్చాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను 1 వీక్లో వచ్చేస్తాను అది కాదురా ప్లీజ్ రా నేను మళ్ళీ కాల్ చేస్తాను అంకుల్ నిద్రపట్టట్లేదా అబ్బే అదే లేదు బాబు నువ్వు పిలిచినట్టు అనిపిస్తేను వచ్చానంతే ఏదో మాట్లాడాలని వచ్చినట్టున్నారు అంటే అదేం లేదు బాబు నువ్వు పడుకో అంకుల్ మీరు అలా మ్యాటర్ చెప్పకపోతే నాకు నిద్ర పట్టదు ఏమనుకోకు బాబు 30 ఏళ్ళ నుంచి పాము తింటాం అలవాటు ఇప్పుడు అది లేక కొంచెం ఇబ్బందిగా ఉందంతే ఈ మాత్రం దానికి మొహమాటం ఎందుకు అంకుల్ 10 నిమిషాలు తీసుకొస్తాను ఓకేనా ఎవరు అడుగుతున్నావు ఇక్కడే పెట్టాను కదా నీ ఫోన్ ఎక్కడుందో నాకేం తెలుసు వెతుకు మార్నింగ్ అంకుల్ వెరీ గుడ్ మార్నింగ్ నెస్కెఫే ఆహ్లాదకరమైన ఆనందం కోసం ఉల్లాసంగా మొదలయ్యే ఉదయం కోసం అబ్బో కాఫీతో పాటు పోయిట్రీ కూడానా ఏదో హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు మనలోని టాలెంట్స్ అలా బయటకు వస్తుంటాయి నువ్వింకా హ్యాపీగా ఎగిరి గంతేసి గుడ్ న్యూస్ ఒకటి చెప్పనా వావ్ విత్ ప్లెజర్ రేపు సాయంత్రం నీకు మా పవిత్రకి పెళ్లి చేసేయాలని ఫిక్స్ అయిపోయాను అరే ఆనందం ఎక్కువైనట్టుంది అవునంకుల్ అలాంటిదే బాబు రామో రామ్ రామ్ నేనే రామ్ చెప్పండి అంకుల్ ఎక్కడో ఆలోచిస్తున్నావేంటి అంటే అంకుల్ పెళ్లికి అంత తొందర వచ్చిందని తెలిసి తెలియక మీరు లేట్ చేశారు నేను కూడా లేట్ చేస్తే తప్పు చేసిన వాడిని అవుతాను ఒకసారి పవిత్రని కూడా అడిగి మనం ఒక డెసిషన్ తీసుకున్నాం అంతే పవిత్ర తీసుకున్న డెసిషన్ విన్న తర్వాత మొదట్లో కొంచెం కంగారు పడ్డాను ఇక్కడ నేను చూశాక నాకు అర్థమైంది నా కూతురి రైట్ నేను ఎలాంటి సంబంధాలు వెతికినా నీలాంటి బంగారాన్ని తెచ్చివలేను నాకంత నచ్చేశావు ఇప్పుడు పవిత్రే నేను వద్దన్నా నేను ఒప్పుకోను తనకి 2 తగిలించేనా నీకిచ్చి పెళ్లి చేస్తా అంటే అంకుల్ ఆలోచించుకోవటానికి నాకు కొంచెం టైం కావాలి తొందరే ఉందమ్మా రేపు సాయంత్రం కదా పెళ్లి సాయంత్రం వరకు ఆలోచించుకుని ఎస్ అని చెప్పు ఈలోపు మిగతా అరేంజ్మెంట్స్ నేను చేసుకుంటాను బన్నీ 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 అల్లుడెప్పుడవుతావని అడుగుతోంది పిన్ని ఏంటి అలా ఫేస్ పెట్టావు కాఫీలో ఉప్పు కలిసినట్టు ఉప్పు కాదు కారం గొడ్డు కారం కలిసింది హే వాట్ డూడ్ వాట్ హ్యాపెన్ అల్లుడు ఎప్పుడవుతావని పిన్ని కాదు మీ ప్రకాష్ రాజు అడుగుతున్నాడు హే కంగ్రాట్స్ సారీ సారీ
నీకు జోక్స్ ఎప్పుడేయాలో కూడా తెలీదు. అసలేమైంది? వంశీ అనబడే నేను మీ ప్రకాష్ రాజ్కి తెగ నచ్చేయటం వల్ల రేపు సాయంత్రం నిన్ను నాకిచ్చి పెళ్లి చేస్తాడంట అంట. ఆపేశావే, ఇప్పుడు వెయ్యి డ్యాన్సు. ఈసారి నదీ ఒడ్డు అని దిక్కుమల్ని పోయిటరీ చెప్పకు. మీ ప్రకాష్ రాజ్ నన్ను నడి సముద్రంలో నిలబెట్టాడు. నాన్నెక్కడా? బయటికెళ్లారు, పెళ్లి అరేంజ్మెంట్స్ లో బిజీగా ఉన్నారు. ఇప్పుడేం చేద్దాం? ముందడికి ఫోన్ చేసి ఈ ట్విస్ట్ గురించి చెప్పు. కొత్త స్క్రీన్ ప్లే ఏమన్నా చెప్తాడేమో చూద్దాం. చూడు, ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవడం లేదు, మెసేజెస్ కి రిప్లై లేదు. వంశీ చెప్పు. రామున్నాడా మేడం? ఉన్నాడు, బట్ ఇక్కడ లేడు. ఇక్కడ కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వస్తే కొంచెం పంపిస్తారా? ఏంటి వంశీ చిన్నపిల్లల్లా, వాడు వెళ్తానంటే నేను ఏమన్నా కట్టేస్తానా ఏంటి? నీకు నిజం చెప్పనా, అసలు తనకి ఇక్కడ వర్కే లేదు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. వస్తే ఒకసారి అర్జెంట్గా కాల్ చేయమని చెప్పండి మేడం. నేను చెప్పినంత మాత్రాన తను కాల్ చేస్తాడంటావా ఏంటి? తనకి ఇక్కడ ఏం నచ్చిందో? సర్లే, చెప్పి చూస్తా. ఓకే, బాయ్. టైం పట్టేట్టుంది. ఇప్పుడెలా? అందుకే ఆరోజే చెప్పాను నిజం చెప్పేయని. టూ డేస్ అంటూ ఇంత దూరం తీసుకొచ్చాం, సొల్యూషన్ లేని స్టేజ్కి వచ్చాం. ఈ పరిస్థితుల్లో ఏం చెప్పగలం? కూతురు పెళ్లి చేసి 4 రోజుల్లో హ్యాపీగా వెళ్ళిపోవాలని ఆయన ప్లాన్. అదే కూతురు లేదని తెలిస్తే 4 రోజులు ఏడ్చి వెళ్ళిపోయేవారేమో. పిచ్చెక్కిందా? ఏం మాట్లాడుతున్నావు? మీ ప్రకాష్ రాజ్ని 4 రోజులు హ్యాపీగా ఉంచి పంపించేద్దాంలే. ఎలా? ఏముంది, ఈ నాటకాన్ని ఎక్స్టెండ్ చేసి కొత్త చాప్టర్ని ఓపెన్ చేయడమే. ఆలోచించు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నాటకాన్ని కంటిన్యూ చేయడం తప్ప వేరే మార్గం లేదు. మీ నాన్నని వెనక్కి పంపాలంటే ఇదే కరెక్ట్ సొల్యూషన్. నేను నా గురించి రామ్ గురించి ఆలోచించట్లేదు, మా వల్ల నువ్వు సఫర్ అవుతున్నా అనిపిస్తుంది. నాకు నువ్వు వేరు, రామ్ వేరు కాదు. మీరు ప్రాబ్లమ్స్లో ఉంటే నాకెందుకు లేని వదిలేసంత మూర్ఖుని కాను. నువ్వు ఈ ఫ్లాట్కి వచ్చే రోజే చెప్పాగా నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాది రెస్పాన్సిబిలిటీ అని. ధైర్యంగా ఉండు, ఈ నాటకాన్ని ఇలా ఎండ్ చేస్తేనే మీ నాన్నని త్వరగా పంపించేయగలను. ఏం లేదు, రైటర్ పేరు గుర్తులేదు కానీ ఎక్కడో చదివాను. కనిపించేదంతా నిజం కాదు అని, కంటికి కనిపిస్తుంటే నిజం కాదు అంటాడేంటి పిచ్చోడేమో అనుకున్నాను. పిచ్చిదాన్ని, దాని మీనింగ్ ఇప్పుడు అర్థమవుతోంది. ఎవడో 4వ పెగ్గు తాగుతూ రాసుంటాడు నా జీవితాన్ని. రిప్పపాటులు ఏదో ప్రళయం చెప్పక చేస్తావు, రెక్కలు విరిచి మదిలో గాయం రగిలించేస్తావు. చీకటి ముసిరిన మమతల గుడిలో బాధ్యత మరచిన జీవన ఒడిలో చించనీది భవిత, ఏ గ్రంథము చెప్పని కొత్త కథ కొంగొత్త కథ. నలిగే గుండెలు
ఎందుకనే తొలిచే బాధలు ఎందుకని బదులే దొరకని ప్రశ్న ఇది కాలం చెప్పిన తత్వం ఇది ఎవరి పయనమే మలుపు తిరుగునో ఎవరి గమనము ఎటువైపే వెళ్తున్నాను. నువ్వు ఇష్టం ఉన్నప్పుడు వెళ్ళడానికి, ఇదేమి నీ హాలిడే ట్రిప్ కాదు, మనము బిజినెస్ ట్రిప్ అయి వచ్చాం. వర్క్ ఆ మాట ఇంకెవరితో అనుకో, నవ్వుతారు. ఇక్కడికి వచ్చి నేను చేసిందేంటి? పగలంతా నీ వెనక్కి తిరగడం, రాత్రి అయితే నీ టార్చర్ భరించడం. ఈ టార్చర్ నేను భరించలేను, నేను వెళ్తున్నాను. పవిత్ర గుర్తొస్తుందని చెప్పొచ్చుగా. నీకు పవిత్ర గురించి? తను ప్రెగ్నెంట్ అని కూడా నాకు తెలుసు. నీకు అసలు సిగ్గుందా? ఒకప్పుడు ఉండేది, కానీ నువ్వు పరిచయం అయ్యాక వదిలేశాను. రామ్, ఐ లవ్ యూ. దీన్ని ప్రేమ అనరు, దానికి ఇంకో పేరు ఏదైనా పెట్టుకో. ప్రేమలో అన్ని రకాలుండవు, అది ఎక్స్ప్రెస్ చేయడంలోనే తేడాలుంటాయి. బహుశా నా వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ నీకు నచ్చకపోవచ్చు, బట్ ఐ లవ్ యూ. నువ్వు నాకు కావాలి. బట్ ఐ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ విత్ యూ. రామ్, రామ్, నువ్వు అంటే చచ్చేంత ఇష్టం రామ్ నాకు. నీకు తెలుసు కదా నేను ఎంత మొండిదాన్నో. రామ్, రామ్, నీకు తెలుసు కదా నేను ఎంత మొండిదాన్నో. డ్రైవర్, టేక్ యూ టర్న్. చైత్ర, 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 డాడ్ ఇంకా జస్ట్ ఇనాగ్రేషన్కి డేట్ ఫిక్స్ చేసుకోండి. ఓకే, సియా డాడ్, బాయ్. ఏంటి ఏదో సైంటిస్ట్లా సీరియస్గా ఆలోచిస్తున్నావు? కమ్ ఆన్ యా, లెట్స్ సెలబ్రేట్. చైత్ర ప్లీజ్. రామ్, దిస్ ఈస్ టూ మచ్. ప్రేమగా దగ్గరకు వస్తే ఇంత రూడ్గా బిహేవ్ చేస్తావా? చా, ఆపు. మాటి మాటికి ప్రేమ ప్రేమ అనుకో. రామ్, వాయిస్ పెంచకు. నీది ప్రేమ కాదు. ఓహో, అయితే పవిత్ర మీద నీకున్న ఫీలింగ్ ఏంటో? అది ప్రేమ, నీది కోరిక. ఏ, ఆ అమ్మాయిని కలిసిన మొదటి రోజే స్కానింగ్ చేసేసావా తన మనసుని?
ఆ రోజు తనపై నీకున్న ఫీలింగ్ కూడా కోరికే. నార్మల్ ఫూలిష్ గా మాట్లాడక రామ్. ప్రేమ ఎప్పుడు కోరిక నుంచే పుడుతుంది. ఇద్దరు మనుషులు కలిసాక వాళ్ళ మధ్యలో పుట్టే ఎమోషన్ కే ప్రేమ అని పేరు పెట్టుకుంటాం. పిచ్చెక్కిందా? అవును, నువ్వే నాకు పిచ్చెక్కిస్తున్నావు. ప్రేమ లేకుండానే నాతో పడుకున్నావా? నీ లాజిక్ అప్లై చేస్తే బ్యాంకాక్ స్ట్రీట్ లో సెక్స్ వర్కర్లే ఉంటారు, అందరూ లవర్సే ఉంటారు. రామ్ ప్లీజ్ స్టాప్ ఇట్. నైట్ రోడ్డు మీద 1000కి 2000కి వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో పడుకున్న వాళ్ళందరూ వాళ్ళని ప్రేమిస్తున్నట్టేనా? రామ్ ఇడియట్, హౌ డేర్ యు కంపేర్ మీ విత్ ఎ ప్రాస్టిట్యూట్? నా ఉద్దేశం అది కాదు. షట్ అప్ రామ్. చైత్ర ప్లీజ్ డోంట్ టచ్ మీ. హౌ డేర్ యు కంపేర్ మీ టు ఎ ప్రాస్టిట్యూట్ స్కౌండ్రల్? ఐ విల్ సీ యువర్ ఎండ్. You can leave now. Adi ratri jante I don't need any explanations. Nee meeda revenge teeskune program emi pettukoledu. Manasu meeda eppudu musukesukoni batakaddu. Akka ni gurinchi wait chese vallu unnaru. Vellu. Kanisam akkadaina happy ga undu. Chivariga oka maata. అర్థం కాకపోవచ్చు, నాది ప్రేమే. బాయ్. గత జ్ఞాపకాల తొంతరలో ఎంతగనూ వేడ్చినా పెనవేసుకున్న బంధాలే తన వారి దరికే చేర్చినా. ఏ గమ్యం దొరకని దారి ఇక్కడ నలుగురు గుండెల ఎదకోత కదా. ఏంటి బంగారం బెంగ పెట్టుకున్నావా? మీ తాత ఎక్కడికి వెళ్లరు, ఇక్కడే ఉంటారు. ఏం తల్లి, నేను వెళ్ళిపోతున్నట్టు నీకు కూడా అర్థమైపోయిందా? ఇంత అర్జెంటుగా వెళ్ళడం ఎందుకు అంకుల్? ఓ 4 రోజులు ఉండేళ్ళొచ్చుగా. భలేవాడేవో బాబు, 4 రోజులు అనుకునే చివరికి ఎన్నాళ్ళైంది. అక్కడ వీళ్ళ పిన్ని సంగతి నీకు తెలీదు. మీరే వీలు చూసుకుని ఇండియాకి రండి. మేము రావాలంటే మీరు ఇంకో 10 రోజులు ఉండి తీరాల్సిందే. అక్కడ వెళ్ళాలంటున్నారు కదా, ఎందుకలా విసిగిస్తా? ఓ నాన్న, ఏం లేదు నాన్న. నేను వెళ్ళాక నీ కంపెనీ ఉండదని బెంగ పెట్టుకున్నావా? ఇక నుంచి నీ కబుర్లు ఆట పాట అన్ని నీ భార్యతోనూ నీ కూతురుతోనే. నువ్వు నువ్వు వంశీ కదా? రే, చాన్నాళ్ళ నుంచి నీ గురించే వెయిటింగ్ రా, రా కూర్చో. పవిత్ర, హాయ్, ఎలా ఉన్నావు? మీ ఫ్రెండ్కి కాఫీ తీసుకురామ్మా. నిన్ను రోజు ఆ ఫోటోలో చూడమేనయ్యా, చివరికి నేను వెళ్ళిపోయే రోజుకి వచ్చావు. అంకుల్ మీ లగేజ్ రెడీ చేసుకోండి, కాసేపు మాట్లాడొస్తాను. ఆ బాబు ఎక్కడమ్మా పనిచేస్తున్నాడన్నారు? ఒక దగ్గరంటూ స్థిరంగా ఏం ఉండట్లే నాన్న, తనకు నచ్చిన చోటు చేస్తూ ఉంటాడు. పరిస్థితుల్లో నాటకాన్ని కంటిన్యూ చేయాల్సి వచ్చింది. చా ఆపరా, నువ్వు నాకు రీజన్స్ చెప్పలేంట్రా? నువ్వు చేసిన రిస్క్కి నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలరా? నేను ఆ పరిస్థితుల్లో వదిలేసి వెళ్ళబట్టే కదా. మీరంతా ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? ప్రాబ్లమ్స్ ఇంకెంతసేపు లేరా? నువ్వు, పాప,
పవిత్ర, మీరంతా హ్యాపీగా ఉండొచ్చు. మీ అమ్మ జాగ్రత్తమ్మా, టైం అవుతుంది అంకుల్. దేనికి కంగారు పడకమ్మా, నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. అవును, వంశీ ఎక్కడ? లోపల ఎక్కడో ఫోన్ మాట్లాడుతున్నట్టున్నాడు నాన్న. ఓకే ఓకే, అడిగాను చెప్పమ్మా, బాయ్. అలాగే. ఈరోజు మలేషియా ఎందుకు చాలా అందంగా ఉంది. మగాడి జీవితంలో అన్నిటికన్నా గొప్ప జాబ్ ఏంటో తెలుసా? ఒక ఆడపిల్లకి తండ్రిగా ఉండటం. నువ్వు ఇప్పుడు ఆడపిల్లకి తండ్రివేగా, జాగ్రత్త. కూతురు కదా అని గారంతో ఫ్రీడమ్ ఇచ్చావనుకో, చివరికి ఏదో ఒకరోజు నువ్వేం చేసావో నా జీవితంలో అన్నీ నేనే చూసుకున్నాను కదా అంటారు. కూతురు కదా అన్న భయంతో కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకున్నావనుకో, ఆడపిల్లని లోకు కదా. నాకు ఫ్రీడమ్ ఇవ్వకుండా బంధించేశావంటారు. ఇప్పుడు సడన్గా నాకు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నట్టుంది. నేను దిగేశాను, ఇప్పుడు నువ్వు డ్యూటీ ఎక్కావు. రాము. ఏ రాము. అంకుల్ చెప్పండి. ఏంటి, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు? అదేం లేదు అంకుల్, వింటున్నాను. నీ డ్యూటీ ఎలా చేయాలని ఆలోచిస్తున్నావా? నో ప్రాబ్లం. నీ కూతుర్ని చూసుకోవడానికి నీ దగ్గర నా కూతురుంది, తను బాగా హ్యాండిల్ చేస్తుందిలే. నువ్వు ధైర్యంగా ఉండు. నా కూతురు నీ పేరు చెప్పగానే భయంతో పరిగెత్తుకుంటూ వచ్చేశాను. ఇప్పుడు నువ్వు ఉన్నావన్న ధీమాతోనే నేను ధైర్యంగా వెళ్తున్నాను. తను జాగ్రత్త. నేనున్నానంకుల్, తనకేం కాదు. థ్యాంక్ యూ బాబు. నేనెందుకు బయటికి వెళ్ళిపోవాలి? కరెక్టే, వెళ్ళిపోవాలి. కానీ వెళ్ళాల్సింది నువ్వు కాదు, నేను. నీకేమైనా పిచ్చా? నేను లేని టైంలో తనకి ఏ లోటు లేకుండా బాగా చూసుకున్నా. నాకు వినే మూడు లేదు. పొగట్టల ప్రోగ్రామ్ ఏదైనా ఉంటే తాత పెట్టుకో, ముందు బయలుదేరు. తనకి నువ్వే కరెక్టరా? తన పక్కన నాకన్నా నువ్వుంటేనే తను హ్యాపీగా సేఫ్గా ఉండగలుగుతుంది. వెళ్ళు, తనతో ఈ మాటలు వాగి చూడు. ఇద్దరికి పళ్ళు రాలగొట్టి చేతులు పెడుతుంది. నేను ఆల్రెడీ పవిత్రతో మాట్లాడానరా? ఏం మాట్లాడావు? పవిత్ర, ఇటివ్వు, కనీసం నా కూతురుని ఒకసారి ముద్దు పెట్టుకునివ్వా. నా కూతురు ఏంటిది కొత్తగా? పవిత్ర, 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 ఏంటిది? సారీ చెప్పాను కదా, అయినా కోపం పోలేదా? ఏ, 5 నిమిషాలు మాట్లాడకపోతేనే ఇరిటేషన్ వస్తుందా? మరి ఇన్నాళ్ళు నన్ను పట్టించుకోకుండా పారిపోయావు, నాకేం రావాలి? అది గుర్తుంచుకో,
నాకు నీ మీద ఉన్నది కోపం కాదు, అసహ్యం. అంటే నేను తప్పు చేశానంటావా? నువ్వు చేసింది తప్పే అయితే సరిదిద్దుకునే అవకాశం ఉండేది, కానీ నువ్వు పరిస్థితి నుంచి తప్పించుకున్నావు, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేక పారిపోయావు. నేను ఏ పరిస్థితుల్లో ఉన్నానో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. నువ్వు అందరమ్మాయిలాగే ఎక్కువ ఊహించుకుంటున్నావు. నేను అందరమ్మాయి లాంటిదాన్ని? ప్రేమ అంటే కలిసి సినిమాకి వెళ్ళటమో, బీచ్ లో కూర్చొని మాట్లాడుకోవడమో మాత్రమే కాదు, చచ్చే వరకు తోడుగా ఉంటానని ఇచ్చే నమ్మకం, సమస్యలు వచ్చినప్పుడు పక్కన నిలబడతానని చెప్పే ధైర్యం, జీవితాంతం ఏ లోటు రాకుండా చూసుకుంటానని ఇచ్చే సెక్యూరిటీ. ఏ ఆడదైనా మగాడి ప్రేమలో ఇదే కోరుకుంటుంది. వీటిలో ఏ ఒక్కటి నువ్వు నాకు ఇవ్వలేకపోయావు. నేను అందరిలాంటి అమ్మాయినే. పవిత్ర, ఫ్రెండ్ భార్య చేయి పట్టుకోకూడదనే కామన్ సెన్స్ కూడా లేదా నీకు? పవిత్ర ప్లీజ్, మీరు ఏ పరిస్థితుల్లో ఈ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? ఈ నాటకం ఎందుకు ఆడారో అంత వంశీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. పరిస్థితులు ఏవైనా మా మధ్య జరిగింది పెళ్లి, ఆ రిలేషన్ మీద నాకు గౌరవం ఉంది. నీ నాన్న డ్రాప్ చేసి రాగానే అతను వెళ్ళిపోవడానికి కూడా రెడీ అయ్యాడు. వాణ్ణి నా ఉద్దేశంతో చూడటం లేదు. ఇట్స్ జస్ట్ మై ఫీలింగ్. వంశీ అర్థం చేసుకుంటే మేము ముగ్గురం ఉంటాం, లేకపోతే నేను నా కూతురు నా జీవితంలో ఇద్దరమే ఉంటాం. నాకు పెళ్ళైంది కాబట్టి నీ నుంచి దూరంగా వెళ్తున్నాను అనుకోకు. లైఫ్ మీద కేర్ లేని నీలాంటి వాడితో నా లైఫ్ షేర్ చేసుకోలేను. చాలు, నాకు నా లైఫ్ బతకగలిగే ధైర్యం ఉంది. ఇంత పెద్ద శిక్ష రామ్, ప్లీజ్. నాకు నీ మీద కోపం లేదు, అలానే జాలి లేదు. అసలు నా దృష్టిలో నువ్వు లేవు. ప్లీజ్ దయచేసి వెళ్ళిపో. అసలు నా దృష్టిలో నువ్వు లేవు. ప్లీజ్ దయచేసి వెళ్ళిపో. లైఫ్లో ప్రేమ పుట్టడానికి క్లారిటీ లేకపోయినా పర్వాలేదు, కానీ ప్రేమలో గెలవాలంటే లైఫ్ మీద క్లారిటీ ఉండాలి. అందులో నేను ఫెయిల్ అయ్యాను. అది కాదురా, తనేదో తప్పుగా అర్థం చేసుకుని ఉంటుంది. తనే రైట్, తను తీసుకున్న డెసిషన్ కరెక్ట్. తన లైఫ్లో వాళ్ళిద్దరే ఉండడం కన్నా మీ ముగ్గురు ఉండడమే రైట్. ఇదంతా తను నీకు చెప్పలేకపోవచ్చు, అందుకే తన మాటగా నీకు చెప్దామని నువ్వు వచ్చేదాకా వెయిట్ చేస్తున్నాను. ఇదంతా ఎలా కుదురుతుందిరా? కుదురుతుందిరా, ఈ కథకి ఇదే కరెక్ట్ ముగింపు. నువ్వు వాడిన నాటకాన్ని నిజం చేయరా ప్లీజ్. అది కాదురా, ప్లీజ్ రా. నేను త్యాగం చేయటం లేదు. తెలుసో తెలియకో నేను చేసిన తప్పుకి అందరూ బాధపడ్డారు. ఇక మీదట మీ జీవితంలోకి ఎంటర్ అయ్యి మళ్ళీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. టేక్ కేర్ రా. బాగా తలనొప్పిగా ఉంది. కాఫీ స్ట్రాంగ్గా. పవిత్ర, కాఫీ మాత్రమే పెట్టు, ఉప్మా లాంటివి ఏం ప్లాన్ చేయకే.